గుప్పిటందమణ సీరియల్తో గుండెలు పిండేస్తున్న వసు మీడియాతో ముచ్చటించారు. సోమవారం నాడు ప్రకృతి విలేజ్ యాప్ ప్రారంభోత్సవానికి వచ్చిన రక్షాగౌడ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. బుల్లి తెరపై మెప్పిస్తున్న ఈ బ్యూటీ త్వరలో వెండి తెరపై మెరవబోతుంది. తన అప్కమింగ్ మూవీ గురించి అదిరిపోయి అప్డేట్ ఇచ్చింది రక్షాగౌడ. దీంతో పాటు గుప్పిటందమణ సీరియల్ రేటింగ్ పడిపోవడానికి గల కారణంతో పాటు సీరియల్ టైమింగ్ మార్పుపై కూడా స్పందించింది రక్షాగౌడ. గుప్పిటందమణ సీరియల్ స్టార్ మా ఛానల్లో రాత్రి 7 గంటలకు వచ్చేది. ఈ స్లాట్లో టాప్ రేటింగ్ వచ్చేది. అయితే కొత్త సీరియల్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ప్రసారం చేయడం కోసం గుప్పిటందమణ టైమింగ్ మార్చి రాత్రి 6 గంటలకు ప్రసారం చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే టైమింగ్ చేంజ్ చేశారో అప్పటి నుంచి గుప్పిటందమణ రేటింగ్ పడిపోయింది. పాయింట్ల పట్టికలో టాప్ రేటింగ్లో ఉంటే ఈ సీరియల్కి సగాన సగం రేటింగ్ పడిపోయింది. ఆఫీసులకు వెళ్ళి వచ్చే మహిళలు, ఇంటి దగ్గర వంట పని ఇంటి పని చేసుకునే మహిళలకు సాయంత్రం 6 అంటే పీక్స్ టైం, ఆ టైంలోనే చాలా పనులు చేసుకుంటారు. కాబట్టి సీరియల్ చూడడానికి వీలు కాకపోవడంతో చాలామంది టైం మార్చి ఎప్పట్లా రాత్రి 7 గంటలకు ప్రసారం చేయమని వేడుకుంటున్నారు. ఇదే విషయాన్ని సీరియల్ హీరోయిన్ రక్షాగౌడ దగ్గర ప్రస్తావించగా ఈ స్లాట్ అయినా ఆ స్లాట్ అయినా మేమే టాప్ అనే ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ప్రత్యేకించి టైం మారడానికి రీజన్ ఏం లేదు, పరిస్థితులు బట్టి అలా మార్చారు. రేటింగ్ తగ్గిందంటే అది స్లాట్ ప్రభావము, మాకు వచ్చిన స్లాట్ ప్రకారం మేము హై రేటింగ్లో ఉన్నట్లే లెక్క. గతంలో పోల్చుకుంటే తగ్గింది, కానీ అది టైం మార్పు చేయడం వల్ల మాత్రమే. ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అంటూ చెప్పుకొచ్చింది రక్షాగౌడ. ఇక తన అప్కమింగ్ మూవీ గురించి చెప్తూ త్వరలో కన్నడ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పింది. ఈ సినిమా వివరాలు త్వరలోనే ప్రకటిస్తానని చెప్పింది. గుప్పిటందమణ సీరియల్లో మహేంద్ర, జగది, రిషిల్లో నాకు 3 ఇష్టమే, 3 క్లోజ్గా ఉంటాను. రిషి వసూల్ పాత్రల్ని జనం చాలా ఇష్టపడుతున్నారు. సీరియల్లో రిషిని నేను ఏడిపించింది మాత్రమే కనిపిస్తుంది, ఆయన కూడా నన్ను చాలా ఏడిపిస్తారు, కాకపోతే అది సెట్లో అంటూ చెప్పుకొచ్చింది వసు.